Hello, this is Sidhu Jhanalagadha. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Meer penchetepudu mee mummy vallan chusuntaru enta kashtanga pencharu. Yes. But mimmalni aa kadupulo pettukoni 9 nellu ela mosaru aa 9 nellu kadupulo mosnappudu how they felt enti anedi as a men ga maaku teliyadu. So as a men ga adi feel avvadaniki aa pregnancy తీసుకున్నప్పుడు అంత ఎమోషన్ ఉంటదో ఒక మదర్ గా ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయా లైక్ కష్టం ఉంటది బాధ ఉంటది వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు పర్సనాలిటీ పెరిగిపోతుంది వాళ్ళ స్కిన్ స్ట్రెస్ మార్క్స్ వచ్చేస్తాయి అన్ని అట్లా అన్ని సాక్రిఫైస్ చేస్తారు అది తల్లి గొప్పతనం అన్నమాట సో దాని గురించి ఈ సినిమా నేను చేయడం జరిగింది ఓకే సో అందుకే థాంక్యూ సో ట్రైలర్ ఎలా ఉంది సూపర్ బాగుంది చాలా బాగుంది లైక్ ఒక బేబీ బాయ్ బేబీ గర్ల్ బయటికి వస్తాయి నెక్స్ట్ ఒకవేళ సైంటిఫికల్లీ బాయ్స్ కూడా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ఒకవేళ లైక్ బాయ్స్ కూడా ఆప్షన్ ఉంది ప్రెగ్నెన్సీకి అని చెప్పేసి అంటే విల్ యూ టేక్ దట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం టు ఎక్స్పీరియన్స్ దాట్ ఐ విల్ డెఫినెట్లీ యూ విల్ డెఫినెట్లీ యా సో అంటే మీరు లైక్ ఇష్టంగా తీసుకుంటారా లేకపోతే ఇష్టంగా కాదు అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అది ఇప్పటి వరకు అయితే ఓన్లీ లేడీసే ఎక్స్పీరియన్స్ అవుతారు సో బాయ్స్కి కూడా మనం కన్సోల్ చేస్తాం ఈ పెయిన్ యూనో ఉంటుంది బట్ బేబీ కోసం కొంచెం తట్టుకోవాలి మన ఫ్యూచర్ కోసం అని సో I think we should also give it a chance. Manak kuda okkari try cheyali. How sweet of you, bro. You are very lucky that I think it's a brave concept to take. Yeah. Also idi andaru ippudipude I think ilanti oka option undani kuda chaala takku mandiki idea ostadi. So I think it's a challenging concept, new concept. Yeah. I think ilanti manaki ippudu kavali. Routine ga kaakunda edaina different ga untene even ఆడియన్స్ ప్రిఫర్ చేస్తారు సో ఇనిషియల్లీ మీ మాస్ లుక్ కదిరింది నెక్స్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాస్ లుక్ నుంచి ఈ ప్రెగ్నెన్సీ తీసుకుని ఆ జరిగే సిచ్యువేషన్స్ అంతా అకష్టం చేసుకునే విధానం కానీ అవన్నీ ఫేస్ చేయడం కానీ బాగుంది కాన్సెప్ట్ అయితే బాగుంది యాక్చువల్గా ఒక మదర్హుడ్ అనేది అందరికీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అవ్వదు అలాంటిది ఒక అబ్బాయి అలాంటిది కాన్సెప్ట్ తీసుకొని ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సొసైటీ ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ క్యూరియాసిటీ పాయింట్స్ అన్నమాట ఇలాంటివి బయటికి వస్తే సో ఆ సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా లైక్ ఇట్స్ రియలీ అ గుడ్ కాన్సెప్ట్ అంటే నేనేం చూపిద్దాం అనుకున్నానంటే యాజ్ ఎ మెన్గా మనం ఏదో వాళ్ళు చెప్తేనే మనం తెలుసుకోవడం తప్ప యాజ్ ఎ మెన్గా మనం అనుభవిస్తే కానీ ఆ పెయిన్ అనేది తెలియదు 9 నెలలు మోయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నర్వస్నెస్ ఉంటుంది వాళ్ళకు యూనో బ్రెత్లెస్ ఉంటుంది ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకు మీకు ఇంకో విషయం తెలుసా నాకు తెలిసి మీరు జ్వరం వచ్చినా కూడా దే కాంట్ టేక్ మెడిసిన్స్ మెడిసిన్స్ వాళ్ళు జ్వరం వచ్చినా కూడా తీసుకోలేరు సో దే హ్యావ్ టు సాక్రిఫైస్ దర్ బాడీ దే స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ సో యాజ్ ఎ మెన్గా మనం ఏంటంటే మనం విన్నమే తప్ప మనం అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మీ మీదే తీసాం మెయిన్ ఉమెన్స్ మీద అది ఉమెన్ ఏదైతే సాక్రిఫైస్ ఉమెన్ పడిన బాధలు ఏవైతే ఉన్నాయో అవి జెంట్స్ కి తెలీదు బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మాకు ఉన్నాయిలే అనుకుంటారు బట్ మనకి అది సెల్ఫ్ గానే తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ మూవీ ఈ అంటే ఈ థీమ్ కాన్సెప్ట్ అసలు ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది లైక్ వెరీ నైస్ వి విల్ వెయిట్ ఫర్ ది మూవీ డెఫినెట్లీ వి విల్ వెయిట్ బాగుంది చాలా బాగుంది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చేశారు అని చెప్పి చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది లైక్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు లైక్ ఒక మదర్ ఫీలింగ్స్ అనేది మీరు ఒక యాక్షన్లో చూపించారు అంటే మీరు ఎలా చేశారు ఏంటి అని చెప్పి అనేది చాలా క్యూరియాసిటీగా ఈవెన్ మేము కూడా థియేటర్కి ఫస్ట్ డేనే వెళ్ళి చూడండి ఆ రోల్ని మనం మీరు ఒక రోల్ చేసిన తర్వాత లైక్ దాన్ని మెయిన్ క్యారెక్టర్ ఎలా చేసాము ఆ రోల్కి మనం స్టాండ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ ఆఫ్ కోర్స్ నేనైతే చాలా క్యూరియాసిటీగా ఉన్నా వీడియో చూడడానికి మూవీకి అయితే వచ్చినప్పుడు మాత్రం పక్కా షూర్గా సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ బాగుంది చాలా బాగుంది మీరు చూసినప్పుడు మీరు అనిపించిందారే ఒక నేను కూడా సంతోషంగా ఉంటే లోపల నా బిడ్డ సంతోషంగా ఉంటుంది నేను ఏడుస్తే అలా ఏడుస్తే అనిపించింది చాలా సార్లు ఏడ్చినప్పుడు అరే నా బిడ్డ ఉన్నది లోపల ఉన్నది అది నిజమేనా నిజమే లోపల బేబీ నవ్వుతుంది ఆ ఖచ్చితంగా అండి మనం ఏదైనా ఇబ్బంది పడినా బేబీ లోపల ఇబ్బంది పడుతుంది అని చెప్తుంటారు కదా అది నిజమేనా నిజమే ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా దాన్ని కంట్రోల్ చేసుకున్నారా ఎప్పుడన్నా లైక్ చేసుకున్నాను బాధ వచ్చినప్పుడు వద్దు బాధ చాలా కంట్రోల్ చేసుకున్నారా మీరు ఒకవేళ మీ హస్బెండ్తో వెళ్ళినా కూడా హస్బెండ్తో వెళ్ళినా కూడా అదేంటంటే సినిమా చూస్తున్నప్పుడు అరే నేను తీసుకుంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి ఫీల్ అవుతారు. మెన్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ సినిమా మెన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇంత ఉంటుందా, మేము తీసుకుంటే ఇంత ఉంటుందా ఆడవాళ్ళది అని చెప్పేసి అనిపిస్తుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే తను గుర్తొస్తుంది 9 నెలలు మోసేటప్పుడు అరే నేను కూడా ఇలా ఇది చేశాను, ఇంత బాగా చూసుకున్నాను, అది ఇది అని చెప్పేసి అది తను ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. సో మేము యూత్ అంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఏమంటారు అరే మన 9 నెలలు ఇట్లా మోసారా మనల్ని, ఎందుకంటే నువ్వు ఏ రోజు అని అడిగినావా మమ్మీని, మమ్మీ నన్ను 9 నెలలు ఎలా మోసావు మమ్మీ అని అడిగినావా? అడుగుతాను. లైక్ మనం ఒక 5 minutes ఒక బేబీని క్యారీ చేయాలన్నా అబ్బా ఒక బ్యాగ్ క్యారీ చేయాలి, లైక్ షాపింగ్ బ్యాగ్స్ కూడా మనం క్యారీ చేయం, లైక్ ఎవరో ఒకటి తీసుకురండి అన్నట్టు చెప్తాం. అలాంటిది ఒక బేబీని అంత కేరింగ్ అది లోపల ఎలా అంత అసలు చాలా గ్రేట్ గా అనిపిస్తుంది మదర్ లవ్. అదే చూపించాను సినిమాలో. సో ఎవరు ఏమన్నా కూడా అంటే నాకు ఆ టైంలో అందరు చాలా మంది ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు అరే ఏం సినిమా తీస్తున్నారా మిస్టర్ ప్రెగ్నెంట్ అని, అది మేల్ ప్రెగ్నెంట్ కాన్సెప్ట్ ఏంది ఏదేదో అనుకుంటారు అందరూ, ఎక్కిరిస్తారు అది ఇది అని చెప్పేసి అన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి నేను డేరింగ్ గా సినిమా చేసిన. ఐ హోప్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా లైక్ నో వన్ టేక్స్ రోల్ అన్నమాట, అంటే చేయగలుగుతాను అన్నట్టు ఆలోచిస్తారు ఎవరైనా సరే, కానీ మీరు అన్ని ఎమోషన్స్ క్యారీ చేశారంటే లిటరలీ వి వాంట్ టు సీ జస్ట్. అంటే థాంక్యూ సో మచ్, చాలా బాగుంది సోహెల్ గారు, ఫస్ట్ బ్లాక్ కొట్టారు, ఆల్ ది బెస్ట్ మీకు. థాంక్యూ అండి. అంటే నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కదా ఒక భయం సినిమా ఇండస్ట్రీలో, థియేటర్ లో యాక్సెప్ట్ చేస్తారా లేదా, యాక్సెప్ట్ చేస్తారు డిఫరెంట్ గా ట్రై చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళే అంత అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. అంటే లైక్ మీకు అంటే ఇందులో మీకు అంటే మీకు నచ్చింది ఏంటి? దీనిలో ట్రైలర్ నచ్చింది ఏంటంటే లేడీస్ పడే రిస్క్ మీరు తీసుకున్నారు కదా, అది ఆ రిస్క్ తీసుకోవాలి, అది బాగా నచ్చింది. డిఫరెంట్ గా ట్రై చేశారు డైలాగ్స్ లో. యా ట్రైలర్ బాగుంది అండ్ మీ ఎఫర్ట్స్ చాలా గ్రేట్ గా అనిపిస్తున్నాయి. అంటే నేను చెప్పిన అన్ని కరెక్టే కదా, లోపల బేబీ నవ్వుతే అన్ని రియాలిటీ ఉంటే లోపల బేబీ హ్యాపీగా ఉంటది, నిజమేనా? yes yes exactly exactly. సో ఎప్పుడు హ్యాపీనే చూసుకున్నారు. థాంక్యూ అండి. సో ఇది బీర్లు తాగితే వచ్చిన పొట్ట కాదు, ఇది యాక్చువల్లీ ప్రెగ్నెంట్ నేను. సో అదే అనమాట. ప్రెగ్నెంట్ అంటే అర్థమైందా ఏంటి చెప్పండి? ప్రెగ్నెంటేనా? నాకు తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటాను. అంటే లైక్ నేను ప్రెగ్నెంట్ ఎందుకు అవుతా అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ అనుకోండి, ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంటే కదా, ఆబ్వియస్లీ వీఆర్ ప్రెగ్నెంట్ అని చెప్తాం కదా. అలా కాదు, ఒకవేళ వైఫ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబా పాప బాబు పేరేంటిది ఆరవ్. సో 6వ కడుపులో ఉన్నప్పుడు 9 months కడుపులో ఉన్నప్పుడు మీరు లైక్ ఎంత బాగా చూసుకున్నారు అనేది, అంటే బాగా చూసుకున్నారా మిమ్మల్ని ఫస్ట్? చాలా బాగా చూసుకున్నారా? సో 9 months మోసేటప్పుడు లోపల 6వ ఉన్నప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ ఎలా ఉండే? 6వ చూడాలి లైక్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది మీ కష్టంతోని? అంటే కష్టం ఇష్టం రెండు ఉండేనా? చాలా అంటే చాలా వెయిట్ చేశాను నేను, అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. నాకు ఎంత చెప్పినా కూడా అది ఎక్స్ప్రెస్ అంటే మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేసినా మేమైతే అది ఎక్స్పీరియన్స్ అవ్వలేము కదా. అంటే వి కాంట్ ఇమాజిన్ దట్. ఆ ఎక్స్ప్రెస్ మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు ట్రైలర్ చూసిర్రు అన్న, నిజం చెప్పుర్రి, ఇందులో మీకు నచ్చింది ఏంటిది? లైక్ మదర్ ఎలా ఫీల్ అవుతుందో సేమ్ మీ క్యారెక్టర్ కూడా రియాలిటీకి దగ్గర ఉంది. లైక్ ఒక మదర్ నవ్వుతే నవ్వుతారు అన్న, అది దగ్గరగా ఉంది, అంటే రియాలిటీ లాగా అనిపించింది. అండ్ కొంచెం యూనిక్ గా ఉన్నట్టు ఉంది స్టోరీ, అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉందా? యాజ్ ఎ వుమెన్ గా మీరు అట్రాక్ట్ అయ్యారా? ఫస్ట్ డే ఎల్లి చూస్తారా సినిమా? చూస్తాం దగ్గర, అంటే రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ చేశాం కదా, సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూస్తాం ఖచ్చితంగా. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చింది ఏంటిది ట్రైలర్ లో? యాక్చువల్లీ నాకు ట్రైలర్ అంతా నచ్చిందన్న. ట్రైలర్ లో ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, నవ్వితే నవ్వుతుంది. సో ఆ టైంలో లైక్ 3rd month లో బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది అండ్ ఆ టేప్ తో మెజర్ చేయడము, వెయిట్ చూస్తా ఉండే, అది ఎట్లా ఉందంటే like pregnant ఉన్నప్పుడు నేను చూసాను కదా సేమ్ అట్లానే లైక్ ఇప్పుడు హీరోయిన్ ఎట్లా ఉండేందో సేమ్ అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరింగ్ ఇప్పుడు నా వైఫ్ నాకు ప్రెగ్నెన్సీ వస్తే నా వైఫ్ ఎలా చూసుకుంది అనేది నేను నాకు ఇక్కడ కనిపించింది. ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్ లో కూడా అదే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒకవేళ మెన్ ఒకవేళ ఈయన ప్రెగ్నెన్సీ అయితే మీరు ఎలా చూసుకుంటారు అనేది సినిమాలో ఎలా బాగా చూసుకుంటే ఎలా ఉంటుంది ప్లస్ సొసైటీ ఎలా దాన్ని యాక్టివ్ చేస్తారు ఏంటి అని. అండ్ ఇంకొకటి ట్రైలర్ లాస్ట్ లో మేబీ ఇది ట్రైలరే కదా లాస్ట్ లో నాకు కొంచెం సెంటిమెంట్ ఇట్లా ఫీల్ అయిపోయి నేను కొంచెం ఏడిపోచ్చినట్టు అయింది ఇది మాత్రం. బికాజ్ అంటే కొన్ని కొన్ని ఇట్లా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కానీ లైక్ వైఫ్ కి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము లైక్ మనతోటే ఉంటారు కాబట్టి అది నాకు కొంచెం అది గుర్తొచ్చింది. ఆ 9 months ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోలేరు కాబట్టి సినిమాలో నేను చూపించిన అది. ఇప్పుడు ఆవిడకి నాకు తెలిసి సినిమా చూసిన తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత దీన్ని అనిపించేది ఏంటంటే తను గుర్తొస్తుంది అరే కడుపులో ఉన్నప్పుడు నేను ఇలా పెంచాను ఇలా మోసాను నేను అని చెప్పేసి అది గుర్తొస్తుంది సినిమా చూసిన తర్వాత. మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ బుడ్డుని చూసినప్పుడు మీకు అది గుర్తొస్తుంది అట్లా. సో దాట్స్ అంటే కమర్షియల్ మూవీస్ చూసుంటారు లేదంటే లవ్ స్టోరీలు చూసుంటారు అన్నీ చూసుంటారు కానీ ఇదేంటంటే ఒక తల్లి గొప్పతనాన్ని చూపిస్తూ యాజ్ అ మెన్గా మనం అనుభవించలేము కాబట్టి సినిమా ద్వారా చూపించడం జరిగింది. మంచిది చాలా బాగుంది ఈ థాట్స్ రావడం అనేది గ్రేట్ నిజంగా. ఎందుకంటే జెంట్స్ ఇట్లా చేయటం అనేది చాలా గ్రేట్. నేనేమనుకున్నా అంటే ఇలాంటి కాన్సెప్ట్ చేసినప్పుడు ఏదైనా ఎక్కిరిస్తారేమో అది ఇది అని అనుకున్నా. ఇది లేడీస్ పెయిన్ అనేది ఒక మగవాడు అనుభవిస్తున్నాడు అని అంటే అది మంచిదే కదా. అది బాధ అనేది అందరికి అర్థం అవుతుంది. సో యాజ్ అ వుమెన్ గా మీరు ట్రైలర్ చూస్తున్నప్పుడు ట్రైలర్ లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే నచ్చిన డైలాగ్ కానీ నచ్చిన పాయింట్ కానీ ఏదైనా ఏం నచ్చింది అంటే మెన్ గా మీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఇదిగా ఫీల్ అవుతలేరా అరే మీరు ప్రెగ్నెంట్ ఏంటి ఎందుకు అదే అదే కొంచెం ఎక్సైట్మెంట్ అయింది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ దట్ టు అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తాను బేబీ కోసము అనేది దట్టు మేల్ వన్ స్టెప్ తీసుకోవడం అనేది డిఫరెంట్. August 18th release Mr. Pregnant, please do watch. Mr. Pregnant August 18th release. Mr. Pregnant August 18th please do watch in theaters. All the best. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Download the app now.